ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ కు రెండవ బిడ్డ జన్మించడంతో ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి టెస్టు జట్టుకి దూరమయ్యాడు దీంతో బెన్ స్టోక్స్ తాత్కాలిక కెప్టెన్ గా వివరించాడు ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అయితే ఈ టెస్టు మ్యాచ్ కి సీనియర్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ ని స్టోక్స్ పక్కన పెట్టడంపై విమర్శలు చెలరేగాయి ఇక ఓటమి అనంతరం కూడా స్టోక్స్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు జూలై పదహారున రెండవ టెస్టు ప్రారంభం కానున్న తరుణంలో ఇంగ్లాండ్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది జోరూట్ తిరిగి జట్టులోకి వచ్చాడు కెప్టెన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నాడు మొదటి టెస్ట్లో మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఏమాత్రం ప్రభావం చూపని జోడెన్లీ స్థానంలో రూట్ ఆడనున్నాడు ప్రస్తుతం వెస్టిండీస్ ముందంజలో ఉండడంతో కొత్తగా జట్టులోకి వచ్చిన జోరూట్ పై కూడా ఒత్తిడి ఉంటుందని ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్ వుడ్ తెలిపాడు వీటికి తోడు జోస్ బట్లర్ కీపింగ్ సరిగ్గా చేయకపోవడం బ్యాటింగ్ లో కూడా సత్తా చాటకపోవడం ఆ జట్టుని వేధిస్తోంది స్టోక్స్ ని కెప్టెన్సీ నుండి తప్పించి తిరిగి రూట్ కి పగ్గాలు ఆపజెప్పడంపై ఇంగ్లాండ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి రూట్ సారథ్యంలో అయిన రెండవ టెస్ట్లో వెస్టిండీస్ నిలువరించి ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి